మీకు ఇల్లు కట్టే స్తోమత లేదా? అలాంటి అప్పుడు చాలా సింపుల్గా ఇల్లు కట్టుకునే విధానం ఏ విధంగా అనుకుంటున్నారా? అయితే మనం చూసుకోవచ్చు ఏ విధంగా కట్టవచ్చు, ఇల్లు ఎలా ఉంటుందో ఆ మాదిరిగా బెడ్రూమ్స్ కానీ, బెడ్రూమ్ కానీ, కిచెన్ కానీ, హాల్ మాదిరిగా తీర్చిదిద్దుతున్నారు మన ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్. ఎలా అంటే ఈ స్టీల్ ఏదైతే స్టీల్ ఉంటుందో ఆ స్టీలు తక్కువ, అంటే స్టీల్ ఎంత ఖరీదు ఉంటుందో అంత మాత్రమే. దీని కాస్ట్ వచ్చేసి 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు చెప్తా ఉన్నారు. ఈ ఇల్లు ఏ విధంగా ఉందో లోపలికి ఒకసారి వెళ్ళి చూద్దాం. ప్రస్తుతం మనం ఇప్పుడు బెడ్రూమ్ లో ఉన్నాం. బెడ్రూమ్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇప్పుడు బెడ్రూమ్ కి వచ్చేసి ఇక్కడ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. బాత్రూమ్ లో ఇది ఇక్కడ బాత్రూమ్, ఇక్కడ రైట్ సైడ్ ఏమో కిచెన్ చేసుకోవడానికి అవకాశం ఉంది, లేదా ఇంకా ఎక్కడైనా ఇక్కడ పక్కకు కూడా చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ బెడ్రూమ్ తో పాటు ఇక్కడ దేవుడు పూజ గది కూడా తయారు చేసిన విధానం ఇక్కడ కల్పించడం కూడా జరిగింది. ఈ నేపథ్యం ఇక్కడ చూసుకుంటా పోతే అంటే ఈ బాల్క దీని తర్వాత బెడ్రూమ్ తర్వాత హాల్ ఇవ్వడం కూడా జరిగింది. హాల్ ఏ విధంగా ఉంది, ఇక్కడ మనకి ప్రశాంతంగా ఇక్కడ హాల్ ఇచ్చాడు. హాల్ పక్కనే బాల్కనీ కూడా ఉంది. ఈ బాల్కనీ కూడా చూసుకోవచ్చు మనం. ఇది బాల్కనీ స్థలం అండి. బాల్కనీ ఏ విధంగా ఉంటుందో మనం చూసుకోవచ్చు. అంటే మొత్తం ఇంట్లో ఎంతమంది ఒక 10-15 మంది ఉండేంత వరకు కూడా ఈ ఇల్లు తయారు చేస్తూ ఉన్నారు. అంటే దీన్ని వేడ పొడా వచ్చేసి 30 ఫీట్లు, అడ్డం వచ్చేసి 15 ఫీట్లు లోపు ఇల్లు తయారు చేస్తూ ఉన్నారు. ఇది టోటల్గా స్టీల్ సాయంతో చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇతర ఫామ్ హౌస్ దగ్గర ఉన్నటువంటి కూడా అక్కడ కూడా పోయి ఇల్లు మాదిరిగా చేసుకునే విధంగా కల్పిస్తూ ఉన్నారు. అక్కడ గ్రామాలలో కానీ ఫామ్ హౌస్ల వద్ద కానీ ఏదైనా అంటే మనం బీస్మెంట్ ఏ విధంగా లేపుతారో ఆ విధంగా లేపిన తర్వాత వీళ్ళు మెజర్మెంట్ ఇస్తారు. ఈ మెజర్మెంట్ ప్రకారం వీళ్ళు ఇల్లు తయారు చేసి అక్కడికి తీసుకెళ్ళి ఇల్లే స్వయంగా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఆ ఫార అంటే దీనిపైన ఉన్నటువంటి పైన కూడా లప్పం మాదిరిగా వేస్తుంటే చాలా అందంగా నీట్గా కనబడుతుంది అని చెప్పుకోవచ్చు. అంటే ఇల్లు ఎంత చక్కగా నిర్మించుకుంటే అంత బాగుంటుంది అని కూడా చెప్పుకోవచ్చు.